ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి ఆరోపణలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి బబ్బర రాజపాల్ తదితరులు పాల్గొన్నారు. मन मुनपाल कमीशनर नगरचा गुरी अलगे लंचाल गुरी अलग मुनपालिटी लंचाली मुनपालिटी तपदार पट्टी कौनसीलर अंदरू ध्वजपत जी मरी दीनमीद यह सवेश जी तेलुगुदेश पार्टी तरफ मरी अवनीति खी एक्त अवनीति अवनीति बैठक दीयी अधिकार की सदर्भ में तेलुगुदेश पार्टी तरफ मरी ओक अवनीति बट बैल पेपर रूप में लेते पब्लिक जगह अवनीति बैठपे तेयपरचाल तेलुगुदेश पार्टी मैं डिमेंड मरी ऊर्जा को संपादा कमीशनर मीद चारा अभियोग मैं अलागे मैं इप्डा कौनसलर मैं दाँ सर अवगाहन लेकिन दी निदर्शन मरी वेड़ चुस्ते मत बैठ पड़े मैं कमीशनर ने ट्रांसफर से क्रत कमीशनर को जी मरी एमएलए गारीदा स्पद मैं आयन वा जगह विषया की आये एंटे स्पदी आयन स्टेटमेंट इवाली सदर्भ में दिल्ली మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకు మా ధన్యవాదములు. గత 15 రోజులుగా మనం పేపర్లో ఉన్నవండి టీవీ ఛానల్స్ ద్వారా ఉన్నవండి చూస్తూనే ఉన్నాము. జంగారెడ్డి మున్సిపాలిటీలో జరిగినటువంటి అవకతవకలు కానివ్వండి, కమిషనర్ గారు లంచాలు తీసుకుని చేశారు అన్న విషయాలు కానివ్వండి, వీటన్నిటి మీద మన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో గొడవ జరగటం కానివ్వండి, ఇవన్నీ మీరు గమనిస్తూనే ఉన్నారు. గమనించిన మీరు మేమందరం అప్పుడు కూడా ఒకటే అడిగాము, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి దీనిలో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షించేలా చూడమని అడుగుతున్నాం. ఎప్పుడూ కూడాను మీరు అది చేయకుండా ఒక్క కమిషనర్ మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేసి చేతులు దులుపుకొని ఎవరికి సంబంధం లేనట్లుగా ఉన్నారు. జంగారెడ్డి మున్సిపాలిటీ అనే గ్రేట్ టు మున్సిపాలిటీ ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. పవర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అందరూ జంగారెడ్డి సరౌండింగ్స్లో వచ్చి ఇది ఇంకా గ్రేట్ వన్గా ఎదిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి మున్సిపాలిటీలో 1 ఇయర్లోనే ఇన్ని అవకతవకలు జరగడం అనేది హాస్యాస్పదంగా ఉంది. దీన్ని గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని దీనిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని, అంతేకాకుండా ప్రజలు కూడా ఆలోచించండి. మనము మున్సిపాలిటీకి రాసిన ప్లేస్ను వదిలిపెట్టేద్దాము. వదిలిపెట్టడం మూలంగా మన ఇంటి ముందు ఒక మొక్క వేసుకోవడానికి కానీ, లేకపోతే రోడ్లు అందంగా కనిపించడానికి కానివ్వండి, అలాగే ఒక బైక్ పెట్టుకోవడానికి కానీ మనకు ప్లేస్ ఉంది. ప్రజలందరూ ఇవన్నీ గమనిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. మొన్న జరిగినటువంటి జంగారెడ్డి మున్సిపాలిటీ అవినీతి మీద వచ్చిన ఆరోపణలపై పట్టణ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ అందరం కలిపి సంయుక్తంగా ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా కేసులు మేము పెరిగిపోయింది అంటే కరోనా కేసులు కాదండి, తెలుగుదేశం పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో ఏదన్నా పోస్ట్ పెడితే సిఐటి చేత వేధించే కేసులు ఎంత దారుణంగా ఉన్నాయంటే
పోస్ట్ పెట్టినా ఫార్వర్డ్ చేసినా చాలా వేధింపులతో కేసులు స్టార్ట్ అయిపోయి ఇంత జరిగినా ఏదో పారదర్శకత లేకపోతే నీతి నిజాయితీ గురించి మాట్లాడే ప్రభుత్వం ఏదైతే ఉందో గత వారం రోజుల ముందు జంగారెడ్డి మున్సిపాలిటీలో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలపై ఇన్ని రోజులుగా స్పందన ఏదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం జంగారెడ్డి గ్రేడ్ 2 మున్సిపాలిటీ పూర్తిగా అవినీతమైపోయింది ప్రతి పని లంచంతో ముడిపడి ఉంది ఏ పని జరగాలన్నా ఏ ఫైల్ కదలాలన్నా లంచం 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 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ మున్సిపాలిటీలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అక్కడ మున్సిపాలిటీ బిల్డింగ్ కార్యాలయం నిర్మాణం కానివ్వండి టిట్కో విషయంలో కానివ్వండి రోడ్లు డ్రైనేజీ మంచినీటి వ్యవస్థ ఎంతో డెవలప్ చేశాం చిన్న అవినీతి ఆరోపణ లేకుండా జంగారెడ్డి నగర పంచాయతీ గ్రేడ్ 2 మున్సిపాలిటీ అయింది ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ పార్టీ మున్సిపాలిటీ బాధ్యతలు చేపట్టి ఒక్క సంవత్సరం కాకుండా 5 కోట్ల అవినీతి ఆరోపణలు ఇది ప్రజలు ప్రతిపక్షం సరేనండి అధికార పార్టీ సభ్యులే అదే బాడీ మీద అదే ఆఫీసర్స్ మీద అవినీతి అని చెప్పేసి వెలుగెత్తు సాటింది కౌన్సిల్ ఏదన్నా ఆవేశంగా చేశారేమో దీని మీద గౌరవ శాసనసభ్యులు చింతలపూడిలో ఉన్నటువంటి ఏకైక గ్రేడ్ 1 పెద్ద మున్సిపాలిటీ కౌన్సిల్లో తొందరపాటు నిర్ణయాల్లో లేదా ఆవేశంగా చేశారేమో ఎమ్మెల్యే గారి నుంచి స్పష్టమైనటువంటి సమాధానం వద్దని ఇన్ని రోజులుగా ఎదురు చూసాం కనీసం స్పందన లేదు కదా ఈ కేసును మాయ చేయడానికి తప్పించేయడానికి కమిషనర్ను ట్రాన్స్ఫర్తో సరిపెట్టారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అవినీతి ఒక కమిషనరు లేకపోతే స్టాఫో కాదండి అవినీతి బండిని లాగేది స్టాఫ్ కమిషనర్ అయినా దీన్ని వెనకుండే నడిపించే ఆ తిమ్మిగల మీద బయటకు రావాలి ఇది మీ పార్టీ సంబంధించింది కాదు మీ పార్టీ సంబంధించింది అయితే 5